हाय फ्रेंड्स अंदर नमस्कार वीडियो फोन पे पेमेंट प्रोसेसिंग लेदा पेंडिंग पड़नట్లయితే ఏం చేయాలి అసలు ఫోన్ పే పేమెంట్ ప్రాసెసింగ్ లేదా పెండింగ్ ఎందుకు పడుతుంది అలా పెండింగ్ పడకుండా ఏ విధంగా మనం సక్సెస్ఫుల్గా పేమెంట్ చేయాలి అలా పెండింగ్ పడితే ఏం చేయాలి అనేదైతే ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కొత్త మన ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే ముఖ్యంగా ఈ ఫోన్ పే పేమెంట్ ప్రాసెసింగ్ లేదా పెండింగ్ అని ఎందుకు పడుతుందంటే మీరు లో నెట్వర్క్లో ఉండి పేమెంట్ చేసినట్టయితే అంటే నెట్వర్క్ కనెక్షన్స్ సరిగా లేని ఏరియాలో ఉండి మీరు పేమెంట్ చేసినట్టయితే మీకు పేమెంట్ అనేది పెండింగ్లో పడుతుందన్నమాట మీరు ఫుల్ నెట్వర్క్ ఉండే ఏరియాలో పేమెంట్ చేసి చూడండి అలాగే లో నెట్వర్క్ ఏరియాలో ఉండి పేమెంట్ చేసి చూడండి మీకే తేడా తెలుస్తుంది మీరు ఖచ్చితంగా ఫుల్ నెట్వర్క్ ఏరియాలో ఉండి పేమెంట్ చేయండి అప్పుడైతే సక్సెస్ఫుల్గా మీకు పేమెంట్ అయితే అవుతుంది ఒకవేళ మీకు ఫోన్పే పేమెంట్ అనేది ప్రాసెసింగ్ లేదా పెండింగ్ కనుక పడితే ఏం చేయాలి మీరు దీనికోసం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఇక్కడ మీకు ఈ పేమెంట్ పెండింగ్ అని పడితే వితిన్ 48 అవర్స్లో రిసీవర్ బ్యాంక్ మీరు ఎవరికైతే పంపారో వాళ్లకు అకౌంట్లో చేరిపోతుంది లేదంటే మీకు 48 అవర్స్ తర్వాత మీ అకౌంట్లోకి రిటర్న్ పంపిస్తారు ఫోన్పే వాళ్ళు ఓకే 48 అవర్స్లో మీరు పంపించిన వాళ్ళకన్నా వెళ్తుంది పేమెంట్ లేదా అదే 48 అవర్స్లో దాటిన తర్వాత మీకు అంటే మీరు మీ అకౌంట్ నుంచి పంపించారు కదా మీ అకౌంట్లోకి అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది కాబట్టి దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదన్నమాట ఓకే అయితే పంపించిన వాళ్ళకన్నా వెళ్తాయి మీకన్నా రావడం అయితే జరుగుతుంది వితిన్ 48 అవర్స్లో ఓకే ఫ్రెండ్స్